Hi, hello friends. Welcome to Photos of Guru channel. Friends, ఒక నార్మల్ ఫోటోని డిజిటల్ పెయింటింగ్గా ఎలా చేశాము చాలామందికి అర్థం కాలేదు అని చెప్పారు. వాళ్ళకి అర్థం అవ్వాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో డీటెయిల్డ్గా చిన్న చిన్న పార్ట్స్ లెక్క వీడియో చేద్దాం అనుకుంటున్నా. రండి క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఫోటోని ఫోటోషాప్లో తీసుకుంటున్నాను. ఫోటో ఓపెన్ అవుతుంది ఫోటోషాప్లో. ప్లస్ నేను కంట్రోల్ ఆల్ట్ అయ్యి క్లిక్ చేస్తాను. ఇమేజ్ సైజ్ వచ్చింది. ఇక్కడ రిజల్యూషన్ 72 ఉంది. నేను 600 పెట్టుకుంటున్నాను. ఎస్, ఇమేజ్ సైజ్ 600 పెట్టాను. అది కొంచెం టైం పడుతుంది ఇమేజ్ సైజ్గా ఇమేజ్ సైజ్ పెరగటానికి. సరేనా, ఇమేజ్ సైజ్ పెరుగుతుంది. కంపల్సరీ డిజిటల్ పెయింటింగ్ అనేది పేషెన్సీతో కూడినటువంటి వర్క్ అన్నమాట. కంపల్సరీ పేషెన్సీ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇమేజ్ సైజ్ మారింది. చూడండి, ఇమేజ్ అనేది చాలా పెద్దగా మారింది. రిజల్యూషన్ అనేది పెంచుకోండి. లో క్వాలిటీ ఇమేజ్ని కూడా ఇమేజ్ సైజ్ పెంచడం వల్ల కొంచెం క్వాలిటీ అనేది మారుతూ ఉంటుంది. సరేనా, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, బట్ మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ ఉన్నాం. పెన్ టూల్ని తీసుకున్నాను, ఫోటోని కట్ చేసుకుంటూ ఉన్నాను. ఎస్, ఫోటోని కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఫ్రీ హెయిర్ అనేది ఉంది. బట్ మీకు పాజిబుల్ ఉంటే ఫ్రీ హెయిర్ని కట్ చేయడానికి ట్రై చేయండి. బట్ మనకి ఏంటంటే, హెయిర్ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ని వాడుకుంటూ మనం ఫ్రీ హెయిర్ని యాడ్ చేసుకుంటామన్నమాట డిజిటల్ పెయింటింగ్లో. ఆల్ట్ బటన్ పట్టుకుని క్లిక్ చేశాను. జస్ట్ వీలైనంత వరకు మనం ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ గ్రే పెడతాం. కంట్రోల్ ఎంటర్, ఫెదర్ షిఫ్ట్ F6 క్లిక్ చేసి 1.2 పెట్టాను. కంట్రోల్ జే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డార్క్ గ్రే కలర్ అనేది పెట్టుకున్నాను. ఎక్స్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ బ్యాక్కి వెళ్ళింది. కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టాను, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ మారిపోయింది. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. క్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ కాన్వాస్ సైజ్ని పెంచుకుంటూ ఉన్నాను. క్రాప్ టూల్తో మనం కాన్వాస్ సైజ్ తగ్గించనవచ్చు, పెంచనవచ్చు. బట్ డిజిటల్ పెయింటింగ్ చేసేటప్పుడు జస్ట్ మీరు తీసుకునే ఇమేజ్ సైజ్ ఎలా ఉండాలి, అసలు మీరు ఒకవేళ ప్రింటింగ్ వేయాలనుకుంటే ఏ సైజులో ప్రింట్ వేస్తారు, అలా ఆలోచించుకుంటూ చేయండి. కంట్రోల్ జే డూప్లికేట్ చేసుకున్నాను. కంట్రోల్ ఎల్ చెప్పాను, జస్ట్ లెవెల్స్ని మారుస్తూ ఉన్నాను. ఫిల్టర్, ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, బ్రైట్నెస్, జస్ట్ వాల్యూస్ అనేవి మార్చుతూ ఉన్నాను. జస్ట్ చూడండి, బ్రైట్నెస్ని తగ్గించాను, కాంట్రాస్ట్ని జస్ట్ పెంచుతూ ఉన్నాను. వీలైనంత వరకు ఏంటంటే, షాడోస్ ఇవి ఉన్న ఫోటోని తీసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ ఫుల్ ప్లెజ్డ్గా స్ట్రోప్స్ పెట్టి ఫుల్ పర్ఫెక్ట్ లైటింగ్ ఉన్న ఇమేజ్ని డిజిటల్ పెయింటింగ్లో మీరు చూపించవచ్చు, బట్ కొద్దిగా డీటెయిల్స్ అనేవి చూపించలేకపోవచ్చు. కంట్రోల్ బి చెప్పాను, జస్ట్ రెడ్స్ని పెంచుతున్నాను, ఎల్లోని. ఇక్కడ వాల్యూస్ అనేది మార్చుతూ ఉన్నాను. జస్ట్ అబ్జర్వ్ చేయండి మీకంటూ ఒక మినిమం ఐడియా కోసం. సరేనా, కంట్రోల్ బి చెప్పాను. ఇప్పుడు ఏం చేశాను, మళ్ళీ కంట్రోల్ ఎల్. ఏంటి ఎన్నిసార్లు లెవెల్స్ని తీసుకుంటున్నా అంటే, ఏంటంటే ఇమేజ్ కొంచెం కనిపించాలి. ఫిల్టర్ డూప్లికేట్ చేసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. అదర్ హైపాస్, హైపాస్ అనేది ఇచ్చాము. ఇలా వాల్యూస్ అనేది మార్చుతూ ఉన్నాను. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మోడ్ అనేది సాఫ్ట్ లైట్ ఆర్ ఓవర్లే, బట్ ఈ సిచ్యువేషన్లో మనం సాఫ్ట్ లైట్ పెట్టాము. నెక్స్ట్ ఏంటంటే, కంట్రోల్ జే చెప్పాను, ఆ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ చెప్పాను. ఫిల్టర్, షార్పెన్, అన్షార్ప్ మాస్క్, ఈ రెండు ఫిల్టర్స్ ఇస్తామండి డిజిటల్ పెయింటింగ్లో. వాల్యూస్ అనేది మార్చుకుంటూ ఉన్నాను. బట్ ఇవే వాల్యూస్ మిగతా మిగతాలు మీరు చేయాలనుకుంటున్న ఇమేజ్ పైన కూడా సేమ్ వాల్యూస్ అప్లై చేయాలన్న రూల్ ఏమీ లేదు. ఫోటోకు తగ్గిన విధంగా వాల్యూస్ అనేది మారిపోతూ ఉంటుంది. కాపీ క్యాట్స్ లాగా ఉండొద్దు. జస్ట్ దీని వెనక ఉన్న అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
డిజిటల్ పెయింటింగ్ అనేది తెలుగులో దొరకట్లేదు, బట్ థ్యాంక్ గాడ్ మనం తెలుగులోనే చెప్పుకుంటున్నాం. ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ. చూడండి, అన్సార్ట్ మాస్క్ వేయడం వల్ల ఇలా వచ్చింది. మళ్ళీ కంట్రోల్ మిడ్ లెవెల్స్ని పెంచాను, జస్ట్ హైలైట్స్ని పెంచాను, షాడోస్ని తగ్గించాను. మనం అప్లై చేసేది ఫిల్టర్స్ అయితే ఇదే ఫ్రెండ్స్, సరేనా? నెక్స్ట్ స్మర్జింగ్ చేసుకుంటాము. దీని తర్వాత స్టెప్ అనేది మనం స్మర్జింగ్ చేస్తాము, స్మజ్ బ్రష్ తీసుకుని స్మజ్ చేస్తాము, అది రేపు చెప్పుకుందాంలేండి, సరేనా? జస్ట్ ఇదైతే ప్రాక్టీస్ చేయండి. స్టెప్ బై స్టెప్ చెప్తే మీరు కూడా నేర్చుకోగలుగుతారు, మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు, మీరు కూడా ఇంప్రూవ్ అవ్వగలుగుతారు అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం, సరేనా? మన ఈ ఛానల్ అనేది మీ అందరికీ సపోర్టివ్గా ఉంటుంది. ఐ ప్రామిస్ యూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు కూడా నేర్చుకోగలరు, మీ నుండి కూడా మంచి మంచి వర్క్స్ అనేవి బయటికి ఇవ్వగలుగుతారు. బట్ ఒకటే ఒక టెక్నిక్, బాగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయండి, పేషెన్సీ అనేది పెంచుకోండి, సరేనా? రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ సూన్.